గౌరవనీయులు, మన రాష్ట్ర అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే మీ అందరి అభిమాన పాత్రులు గౌరవనీయులు శ్రీ మదన్ రెడ్డి గారు, మెదక్ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి గారు, మన యువ ఎమ్మెల్యే అందోళన నియోజకవర్గం మిత్రులు క్రాంతి కుమార్ గారు, మన అటవీ శాఖ కార్యదర్శి గారు గౌరవనీయులు రజత్ కుమార్ గారు, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శ్రీమతి శోభ గారు, నా కార్యాలయంలో పనిచేసే మీ నర్సాపూర్ ముద్దుబిడ్డ నరసింహరావు గారు, ఇదే ప్రాంతానికి చెందినటువంటి మిత్రులు భూపాల్ రెడ్డి గారు, ప్రియాంక వర్గీస్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నర్సాపూర్ నియోజకవర్గ పెద్దలందరికీ నా నమస్కారాలు. చాలా సందర్భాలలో నేను స్వయంగా కారు నడుపుకుంటూ తిరిగినటువంటి రోడ్డు ఇది. ఏది మన తూప్రాన్ నుంచి నర్సాపూర్ కానీ, నర్సాపూర్ టు సంగారెడ్డి కానీ, హైదరాబాద్ నుంచి నర్సాపూర్ అంటే హైదరాబాద్ నుంచి మెదక్ కానీ, నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో నాకు ఫియట్ కారు ఉండేది, నేనే నడుపుకుంటూ తిరిగేది చాలా రోజుల దాకా. నిజంగా కూడా ఆ సందర్భంలో 1985 ఆ ప్రాంతం రోజు ఇంచుమించు ఏదో ఒక మూలకు ఒక సినిమా షూటింగ్ జరుగుతుండే. ఆ సినిమా వాళ్ళకు అడవి సీన్ కావాలంటే నర్సాపూరే వచ్చి, మరి ఎక్కడికి పోయినట్టు అడవి అది అంటే మనందరి సాక్షిగానే పోయింది, మనం చూస్తూ చూస్తుండగానే పోయింది. పోయి ఏమొచ్చింది అంటే 48 డిగ్రీల టెంపరేచర్ వచ్చింది అంతే కదా. కౌడుపల్లి పడేళ్ళ వ్యవసాయం అంటే మన పాత మెదక్ జిల్లా అంతా మషూర్ ఉండే అంతే కదా. 2-3 నెలలు అవేంటి, దాని పేరేంటి, ఆ చెరుకు గానగాలు నడిచేది, బెల్లం గానగాలు నడిచేది. అటువంటిది ఇప్పుడు కౌడుపల్లిగానే కరువు వచ్చింది భయంకరంగా. ఎక్కడ పడకున్నా పాత మెదక్ జిల్లాలో నర్సాపూర్లో వర్షం పడేది. మరి ఇప్పుడు ఎక్కడ పోయినాయి అంటే మన చేతులారా మనమే దాన్ని పొడగొట్టుకున్నాం, చెడగొట్టుకున్నాం. నేను ఇంకో మాట మీకు గట్టిగా చెప్తున్నా ఈ మాట, 100కి 100% మళ్ళీ మనమే దాన్ని తెచ్చుకోవాలి తప్ప ఇంకెవడో తెచ్చేయడం మనకు. ఇది ముఖ్యంగా మా సర్పంచులు, మా మండలాధ్యక్షులు, మా జడ్పీటీసీలు మొత్తం నాయకులు అంటున్నారు కాబట్టి చెప్తా ఉన్నా, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా. మనం రోజు ఇల్లు ఉడుచుకుంటాం కదండి, సింపుల్ మాట, పొద్దున్న లేచి ఇల్లు శుభ్రం చేసుకుంటాం. ఒకవేళ దెబ్బన మనకు ఏదైనా తలకాయ నొప్పి వచ్చింది లేదా బద్ధకం చేసింది చాతనైతే పక్కింట్లో చూడతాడు మన ఇల్లు. పొద్దున్నే చేత కాకపోతే మధ్యాహ్నం అయినా సరే మనమే ఊడ్చుకోవాలి, కానీ పక్కింటి కూడా చూడకూడదు కదా. కాబట్టి డెఫినెట్గా మనం బాగుపడానంటే మనకు అమెరికా వాడో, మహారాష్ట్ర వాడో, కర్ణాటక వాడో, ఇంకెవడో వచ్చి సాయం చెయ్యరు. మనకు మనం మేల్కొంటేనే, మనకు మనం జాగ్రత్త పడితేనే ఇది సాధ్యమవుతుంది తప్ప వేరే దీనికి మార్గమే లేదు. దానికి కొద్దిగా మొండిపట్టు పట్టాలి గంతయ్య. మరి నర్సాపురం అడిగి తిరిగి వాపసు వస్తుందా రాదా అంతే కదా, పక్క మాటనా గ్యారంటీగా. అది రావాలంటే అందరికన్నా ముందు నేను మా అటవీ శాఖ కన్జర్వేటర్ చీఫ్ కన్జర్వేటర్ గారు శోభ గారిని అభినందిస్తా ఉన్నా, వారి సిబ్బందిని కూడా అభినందిస్తా ఉన్నా. కష్టం చేస్తున్నారు పాపం వాళ్ళు. ఒక్క శోభ గారు చేస్తే కాదు పనివారు సార్, ఇది అడవిలేదు అనుకుంటే అడవిలేదు కాదు, అడవిలేదు అని అనుకుంటేనే ఆయన మన బతుకు అడవి అయిపోయింది ఇప్పుడు అంతే కదా. అడవిలో పని కాదు, చేసేవాళ్ళు అడవి డిపార్ట్మెంట్ అయినా ప్రజల పని మన పని, అది మన కోసం జరిగే పని. ఈ సోయి మనకు వచ్చినాడు, మనని ఎవడూ ఏం చేయలేడు 100%. డబ్బులు తెద్దాం, డబ్బులు ఇష్యూ కాదు ఇక్కడ, డబ్బుల సమస్య కానే కాదు. కొంచెం ధైర్యం చేసి కొద్ది గట్టిగా 4 అడుగులు ముందుకెత్తే 1000 కోట్లు వస్తాయి. మనకు తెలంగాణ రాష్ట్రం కూడా దేవుని దేవాలయం, మనం గరీబులం కాదు, మంచి రాష్ట్రం మనం, సౌండ్ ఎకానమీ ఉంది అద్భుతంగా. జీతాలకు లేక కరోనా గడబడకు 3 నెలలు జీతాలు వేయలే, సగం సగం జీతాలు ఇచ్చినాం.
కొద్దిగా ఒక నెల రోజులు వెసులుబాటు వస్తే మళ్ళా పికప్ అయిపోయింది. రేపటికి కూడా చాలా దృఢంగా పికప్ అయిపోతాం, అందులో డౌట్ లేదు. కాబట్టి డబ్బులు లేవంటే డబ్బుల్ని మనుషులు ఉన్నాం, మంచి అధికారులు ఉన్నారు, మంచి డిపార్ట్మెంట్ ఉంది, మరి ఇంకేం తక్కువ ఉన్నట్టు? మన పనే తక్కువ ఉన్నట్టు లెక్క. దయచేసి ఈ నర్సాపూర్ కానీ, పాత మెదక్ జిల్లా కానీ, లేదు నా ఉపన్యాసం టీవీలో వినేటువంటి మన తెలంగాణ గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, మా జడ్పీ చైర్మన్లు అందరికి కూడా నేను రెండు చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా. తెలంగాణ డెఫినెట్గా ధనిక రాష్ట్రమే, దానిలో డౌట్ లేదు. ఎవడో సన్నాసి తలమాషంలో ఏదో మాట్లాడతారు, లెక్క కాదు. నేను చెప్తున్న అధికారికంగా 100% అద్భుతమైనటువంటి రాష్ట్రం మనకి. ఇవ్వడానుకున్నాండి అద్భుతమైన రాష్ట్రం అంటే వాటికి డంకీలు కొడితే అవుతుందా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ మాకు కావాలరా అంటే మనం ఇష్టం అని తిట్లు తిట్టిండ్రు. మీరు సన్నాసులు ఉన్నారు, మీకు ఏం సామెం చేయరాదు, మేమే నేర్చున్నామన్నారు. కానీ నెట్ రిజల్ట్ ఏంది? ఇప్పుడు తెలంగాణ అయినాక 5వ సంవత్సరం ఫలితం ఏందండి? నేను చెప్తలేని స్టోరీ. ఎఫ్సిఐ చైర్మన్ ఆల్ ఇండియా లెవెల్లో ప్రసాద్ గారు అని చెప్పి, ఆయన ఎవరో కాదు, మన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి గారు మనుమడు. అతను చెప్పిండు మొన్న, దేశం మొత్తం మీద ఎన్ని వర్డ్లు సేకరించినా కానీ వీనికి సేకరించినాము, దీనిలో 55% వర్డ్లు ఇచ్చిన ఒకటే ఒక రాష్ట్రం ఇండియాకు తెలంగాణ అని చెప్పిండు. ఇది మన డప్పు మనం కొట్టుకోలేము అని ప్రసాద్ గారు ఎఫ్సిఐ చైర్మన్ చెప్పిండు. మీరు కూడా చూసిన పేపర్ అలా వచ్చింది. ఇది మరి మనకు వ్యవసాయం రాకపోయే వడ్డీ ఎట్లవండి? మరి అంటే కొంచెం ప్రజల గురించి ఆలోచించి, రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ఉంటే, మన అధికారం మన చేతుల్లో ఉంటే ఫలితమైంది అని ఒక ఇట్లుంటుంది. అది వచ్చింది అంటే కొంచెం పట్టుబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా అనుకున్న ఫలితం మనం సాధించగలుగుతాం. ఆ దిశలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎవడన్నా నమ్మిండా అనుకున్నాడు ఆ మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయా అంటే? నమ్మిరు ఎవడన్నా? అయిన అడుగుతావా తీయన్నారు. మీకు ఇండియాలో సింగూరు ఎండిపోయి మీకు ప్రాబ్లం వస్తుంది. ఇస్తున్నాము, టెంపరీగా అడ్జస్ట్ చేసి ఇస్తున్నాం. కానీ ఈసారి జర గట్టిగా మొక్కరు, సాగరమేట్ల కాడికి పోయి సింగూరులో నీళ్ళు వస్తే మళ్ళీ మన పీడ వదిలిపోతుంది. ఏ పాప అందులోనే బాధపడుతున్నాం, మెదక్ బాధపడుతుంటారు. స్పీకర్ గారు, పోచారం గారు కాన్స్టిట్యూన్స్ కూడా దీని కిందనే ఉంది. ఒక 6 నియోజకవర్గాలని జర దేవుడు కన్ను తెరితే నిండితే బ్రహ్మాండమైనటువంటి వాటర్ ఉంటుంది. సో అట్లా మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళ సమస్య. ఎమ్మెల్యే బయటికి వెళ్తే, మంత్రి బయటికి వెళ్తే బిందెల ప్రదర్శన. మరి బిందెల ప్రదర్శన బంద్ కాలే రాష్ట్రంలో ఇలా ఎక్కడ పోయినాయి బిందెలు? పోతాయి. మనం గట్టిగా అనుకున్నాం, ఎక్కడో అక్కడ కష్టపడడం, ఏ ఊరు కా ఊరు, ఏ జిల్లా కా జిల్లా తిప్పరావడం కాబట్టి పోయింది. కరెంటుకి ఇంత మంచిగా వస్తాను మన జన్మలు అనుకున్నామా? ఏం కోసపడ్డాం నేను రాలేదా? ఇదే మదన్ రెడ్డి గారు దొరికొచ్చిందన్ను సబ్స్టే. ఒక సబ్స్టేషన్ కావాలంటే పెద్ద కథ, పెద్ద యజ్ఞం ఉండే. ఇలా బిస్కెట్లు వచ్చినట్టు రాలే సబ్స్టేషన్ ఎన్ని కావాలంటే గన్ని వచ్చింది. ఇలా మోటార్ కాలేదు, ట్రాన్స్ఫారం కాలేదు. ఆ పాప రిపేర్ చేస్తున్న దుకాణం బంద్ అయిపోయింది. హైదరాబాద్లో జనరేటర్లు, ఇన్వర్టర్లు వాళ్ళ దుకాణాలు పోయినాయి పాపం. వాళ్ళు వచ్చిన దానికి నేను చెప్పి, నేనేం చేయాలి భయ్, మరి వేరే దుకాణం పెట్టుకొని మీకు కావాలంటే నేను సాయం చేస్తాను. మీరు మిమ్మల్ని ముంచులు మా ఉద్దేశం కాదు, ప్రజలు మంచిగా కావాలి. ఆ బాధ పోయింది, ఇప్పుడు ఆ పీడ పోయింది. ఇక రాదు తెలంగాణకు కరెంటు, ఆ పాత పీడ రాదు, ఎట్టి పరిస్థితి రానియం. అది కూడా అధిగమించినాం. నిన్నయాల నిన్నయాల జర కొంచెం మెల్ల గడ్డ కదా, గడ్డకి ఎక్కాలి కదా నీళ్ళు, బట్టికి ఎక్కితే అవ పాముల పడి దాకా వచ్చింది. దాని నుంచే మన నర్సాపూర్ నియోజకవర్గాన్ని రావాలి. వస్తాను మొదటి దశలో పిల్లుట్ల దాకా వస్తుంది, దాని తర్వాత ముందరికి సంగారెడ్డి దాకా పోతుంది. మన మీదకి వెళ్ళి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒక ఏడాది లోపల నర్సాపూర్ దాటుకొని మొత్తం బారించుకుంటూ సంగారెడ్డి కూడా నీళ్ళు వెళ్ళిపోతుంది. మీరు కూడా పట్టుబట్టాలి. మీ దగ్గర ప్రాజెక్టు కడతలేదు, 1000 ఎకరాలు మునిగాయి, మునిగిటోడు మునిగింది పాపం. మీ కాలువ మందమే జాగ, దానిలో చిల్లర రాజకీయాలు రాకుండా ఎక్కడ అవసరం పడ్డా మీరే నాయకులంత నిలబడి టపాటపా కలెక్టర్లకు సహకారం చేసి చేయాల్సిన అక్కడే ఉంటుంది. సో ఆ రకంగా తెచ్చుకుంటే తొందరగా నీళ్ళ బాధ కూడా పోతుంది మనకి, దగ్గర దగ్గర పడుతున్నాం. మొగ్గురికి ముఖం చూడకుండానే మంచిగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి, రోహిణి కార్తెల్నే నాటేసుకునే పరిస్థితి తెలంగాణ వస్తుంది కొద్ది రోజులలో. ఇది కూడా నేను మొదట్లో చెప్తే ఇవన్నీ నమ్మలేదు. ఏ అయితే అదిగా గట్టి అంటాడు కేసీఆర్ అని కూడా అన్నాడు. ఇది అయిందా లేదా?
సూర్యాపేట అని ఉంటుంది జిల్లా అక్కడ నల్గొండ ఆంధ్ర బార్డర్. నేను పోతే మాకు నీళ్ళు ఎప్పటిదాకా ఇస్తారు సార్ అని వాళ్ళు, నువ్వు ఎన్ని రోజులు పోతే ఎన్ని రోజులు ఇస్తారా అని. నువ్వేది అంటవా నిజమే అంటవా అన్న. 6 నెలలు నడిచింది ఆ కార్యక్రమం, 6 నెలలు. ఏప్రిల్ 15 బంద్ చేసాం. మళ్ళీ తర్వాత నేను విషయంలో పోతే వాళ్ళు ముందు నమ్మలేదు, తర్వాత నేను పోతే నన్ను బంతిని ఎగిరేసిన డెగరేషన్ పట్టుకుని. అంటే నిజం అయినప్పుడు ఆ విధంగా పోతాను. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కదా, ఇవన్నీ ఎవరో యానో జరిగిన అమెరికాలో జరిగిన స్టోరీ కాదు కదా. ఇంతకుముందంతా మనం ఏమి విన్నాం, అమెరికాలో గిట్లుండదట, జపాన్లో గట్లుండదట, ఎవడమైనా బంగారం తింటున్నాడు, మనమే మన్ను తింటున్నాం.